తల్లి ప్రేమ ఒకరోజు థామస్ ఎడిసన్ ఇంటికి వచ్చి ఒక లేఖను తన తల్లికి ఇస్తాడు అమ్మా ఈ లేఖను మా టీచర్ నాకు ఇచ్చింది దీన్ని మీకు ఇవ్వమని చెప్పింది అని థామస్ అంటాడు అప్పుడు తన తల్లి కంటి నిండా నీళ్లతో గట్టిగా టీచర్ ఇచ్చిన లేఖను చదువుతుంది మీ అబ్బాయి చాలా తెలివైనవాడు ఈ స్కూల్ చాలా చిన్నది ఇక్కడ మీ అబ్బాయికి చదువు చెప్పగలిగే టీచర్స్ ఎవ్వరూ లేరు అతనికి మీరే చదువు చెప్పండి అని అంటుంది ఆ తరువాత చాలా సంవత్సరాలకి తామస్ తల్లి చనిపోతుంది ఎన్నో కొత్త కొత్త వాటిని సృష్టించిన ఎడిసన్ శతాబ్దంలోనే ప్రముఖ సృష్టికర్తల్లో ఒకరిగా పేరును సంపాదించుకుంటాడు ఒకరోజు తన పాత బీరువాలో ఉన్న లేఖను చూస్తాడు అది తన స్కూల్ టీచర్ తన అమ్మకు ఇవ్వమనిచ్చిన లేఖ ఆ లేఖను తెరిచి అందులో ఏముందా అని ఆసక్తిగా చదువుతాడు మీ అబ్బాయి మానసిక రోగి మేము అతనికి చదువు చెప్పలేము అతనిని స్కూల్ నుంచి బహిష్కరిస్తున్నాం అని రాసుంటుంది అది చదివి ఎడిసన్ మానసికంగా ఎంతో బాధపడతాడు అప్పుడు తన డైరీలో ఇలా రాసుకుంటాడు థామస్ ఆల్వా ఎడిసన్ ఒక మానసిక రోగి అతడిని వాళ్ళమ్మ శతాబ్దపు తెలివైన పురుషునిగా తీర్చిదిద్దిందని రాసుకుంటాడు తల్లి తన ప్రేమతో మంచి పెంపకంతో పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దగలు తల్లి మాట అనగనగా ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు తన తల్లితో కలిసి నివసించేవాడు ఒకరోజు ఒక పని మీద బ్రాహ్మణుడు వేరే గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది అతను ప్రయాణానికి సిద్ధమవుతాడు అప్పుడు తన తల్లి అంటుంది బాబు నువ్వు ఒక్కడివే ఎందుకు వెళ్తావు నీతో పాటు ఎవరినైనా తీసుకెళ్ళొచ్చు కదా అని అంటుంది అప్పుడు ఆ బ్రాహ్మణ్ అంటాడు నిజమే నేను అడవి మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది కానీ ఆ అడవిలో భయపడేంతగా ఏ మృగాలు లేవు దొంగలు లేరు అని చెప్తాడు కానీ నీతో పాటు ఎవరైనా వస్తే బాగుంటుంది కదా అని తల్లి అంటుంది భయపడకమ్మా నేను ఒక్కడనే వెళ్ళి నా పని కాగానే రేపు సాయంత్రానికల్లా ఇంటికి తిరిగి వచ్చేస్తాను అని చెప్తాడు కాని ఆ తల్లికి కొడుకు ఒక్కడే వెళ్ళడం ఏమాత్రం ఇష్టంలేదు దీంతో ఇంటి దగ్గర ఉన్న కొలను దగ్గరికి వెళుతుంది నుంచి ఒక పేతను తీస్తుంది నువ్వు ఒక్కడివే వెళ్ళడానికి నేను ఏమాత్రం ఒప్పుకోను ఇది తీసుకో ఈ పేతను నీ దగ్గర ఉంచుకో అని అంటుంది తన తల్లిని సంతోషపెట్టేందుకు ఆ పేతను తీసుకుంటాడు దాన్ని తన సంచిలో వేసుకుంటాడు ఆ తరువాత తన సంచి తీసుకుని తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు అది మండు వేసవి కాలం ఆ బ్రాహ్మణుడు ఆ ఎండను తట్టుకోలేకపోతాడు అప్పుడు అతను ఒక పెద్ద చెట్టుని చూస్తాడు ఈ చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకుందామని అనుకుంటాడు బ్రాహ్మణుడు తన ఆహారాన్ని తిని విశ్రాంతి తీసుకుంటాడు ఎంతో అలసిపోయిన ఆ బ్రాహ్మణుడు మెల్లిగా నిద్రలోకి జారుకుంటాడు అదే చెట్టు పొదల్లో ఒక పాము నివసిస్తుంటుంది ఆ పొదల్లోంచి బయటికి వచ్చిన పాము బ్రాహ్మణుడు పక్కన ఉన్న సంచిని చూస్తుంది వెంటనే ఆ సంచి దగ్గరికి పాము వస్తుంది సంచిలో ఉన్న ఆహారాన్ని తింటుంది ఇది చూసిన పీతకు చాలా కోపం వస్తుంది వెంటనే పాము మీద దాడి చేస్తుంది పామును చంపేస్తుంది కాసేపటి తరువాత బ్రాహ్మణుడు మేల్కుంటాడు వెంటనే తన సంచివైపు చూస్తాడు అక్కడ తన సంచి దగ్గర పాము చనిపోయి ఉండడం గమనిస్తాడు ఈ పీతే పాము బారినుంచి తన ప్రాణాలను కాపాడిందని గ్రహిస్తాడు తాను హృదయపూర్వకంగా పీతకు కృతజ్ఞతలు తెలుపుతాడు అప్పుడు అనుకుంటాడు తల్లి చెప్పిన మాటలను తప్పనిసరిగా వినాలి అని పెద్దలు చెప్పిన మాటలను తప్పనిసరిగా వినాలి సింహం మరియు కట్టెలు కొట్టేవాడు అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది ఆ సింహం వెంట ఎప్పుడూ ఒక నక్క కాకి ఉండేవి అవి రెండు సింహం వెంటే తిరుగుతూ ఉండేవి సింహం వేటాడి తినగా వదిలేసిన మాంసాన్ని తింటూ అవి బ్రతికేవి ఆ అడవికి దగ్గరగా ఉన్న ఒక గ్రామంలో ఒక కట్టెలు కొట్టేవాడు నివసించేవాడు ప్రతిరోజు అతను తన గొడ్డలను తీసుకుని అడవికి వెళ్ళి చెట్లను కొట్టి కట్టెలు తెచ్చుకునేవాడు ఒకరోజు అతను చెట్టు నరికే పనిలో ఉండగా ఏదో శబ్దాన్ని వింటాడు చుట్టూ చూసేసరికి అతనికి సింహం కనిపిస్తుంది ఆ సింహం తనను వేటాడేందుకు సిద్ధంగా ఉంటుంది ఆ కట్టెలు కొట్టేవాడు చాలా తెలివైనవాడు కావడంతో సింహమా నిన్ను కలవడం చాలా ఆనందంగా ఉంది అడవిరాజా అంటాడు ఆశ్చర్యంతో సింహం ఇలా అంటుంది నన్ను చూడగానే నీకు భయం వేయడం లేదా ఆనందంగా ఉందా అంటుంది నిన్ను నేను ఎంతో గౌరవిస్తాను సింహం రాజా నేను ఎప్పటినుంచో నిన్ను కలవాలనుకుంటున్నాను మావిడ చాలా బాగా వంట చేస్తుంది తాను వండిన పప్పు కూరగాయలు నీకు రుచి చూపించాలనుకుంటున్నాను ఏంటి పప్పు కూరగాయలా నీకు తెలీదా నేను మాంసం తప్ప ఏమి తిననని ఒక్కసారి నువ్వు నా భార్య వండిన పప్పు కాయగూరలో తింటే మరోసారి నువ్వు మాంసం తినడానికి అసలు ఇష్టపడవు అని ఎంతో గర్వంగా చెప్తాడు సింహం బాగా ఆకలితో ఉంది దాంతో కట్టెలు కొట్టేవాడి ఆహ్వానాన్ని సేకరిస్తుంది హమ్మయ్యా ఈరోజు నాతో నక్కా కాకి రెండూ లేవనుకుంటుంది సింహం ఆ ఆహారాన్ని తిని ఇలాంటి ఆహారాన్ని వరకు నేను తినలేదు అంటుంది సింహం రాజా నువ్వు ప్రతిరోజు వచ్చి ఈ ఆహారాన్ని తినొచ్చు కాని ఈ విషయాన్ని నువ్వు ఎవరితోనూ చెప్పకూడదు అని కట్టెలు కొట్టేవాడు అంటాడు సరేనంటుంది సింహం ప్రతిరోజూ కట్టెలు కొట్టేవాడు తెచ్చిన ఆహారాన్ని తినేది వారి స్నేహం రోజురోజుకు బలపడింది కాని నక్కా మరియు కాకి ఈ సింహం ఎందుకు వేటాడడం మానేసింది అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటాయి సింహం వేటాడుకుంటే మనకు ఆహారం ఎక్కడి నుంచి లభిస్తుంది ఆకలితో మనం చచ్చిపోతామంటుంది నక్క అవును నిజమే అసలు విషయం ఏంటో తెలుసుకుందామంటుంది కాకి మరుసటి రోజు సింహానికి తెలియకుండా సింహాన్ని వెంబడిస్తాయి సింహం కట్టెలు కొట్టేవాడు తీసుకొచ్చిన ఆహారం తినడాన్ని చూస్తాయి ఇదన్న మాట అసలు విషయం అని గమనిస్తాయి మనం కట్టెల కొట్టేవాడితో సింహం స్నేహాన్ని భగ్నం చెయ్యాలి అది తింటున్న ఆహారాన్ని మనతో పంచుకోవాలి అప్పుడు సింహం తిరిగి మనతో వేటాడేందుకు వస్తుంది అని ఒక ప్లాన్ వేస్తాయి నక్క కాకి సాయంకాలానికి సింహం గుహకు తిరిగి రాగానే నక్క కాకి సింహం కోసం ఎదురుచూస్తుంటాయి సింహం రాగానే రాజా నువ్వు మమ్మల్ని మర్చిపోయావు ఎందుకు నువ్వు మాతో పాటు వేటాడేందుకు రావటం లేదు అని అడుగుతాయి అప్పుడు సింహం అంటుంది నేను మాంసం తినడం మానేశాను నా స్నేహితుడు తెచ్చే భోజనం తింటున్నాను అతను నన్ను మార్చేశాడు అని అంటుంది అవునా అయితే మేం కూడా నీ స్నేహితుడితో కలుస్తాము అంటాయి దీంతో సింహం నక్క కాకి కట్టెలు కొట్టేవాడి దగ్గరికి బయలుదేరతాయి మరుసటి రోజు తన స్నేహితుడు సింహం కోసం ఎదురుచూస్తుంటాడు కట్టెలు కొట్టేవాడు ఇంతలో వేరే ఎవరి మాటలో అతనికి వినపడతాయి కట్టెలు కొట్టేవాడు ఎంతో జాగ్రత్తపరుడు తెలివైనవాడు కావడంతో ఎత్తైన చెట్టుపైకి ఎక్కుతాడు చెట్టు మీద నుంచి సింహం నక్కా రావడాన్ని చూస్తాడు ఇది చూసిన కట్టెలు కొట్టేవాడు సింహంతో నా స్నేహం ఇక కొనసాగదని అనుకుంటాడు చెట్టు దగ్గరకొచ్చిన సింహం కట్టెలు కొట్టేవాడిని పిలుస్తుంది కిందకురా నేను నీ స్నేహితుణ్ణి అంటుంది కాని నువ్వు నాకిచ్చిన మాట నిలుపుకోలేదు అంటే నువ్వు నన్ను చంపేస్తావు నా స్నేహాన్ని నువ్వు వదిలేసావు మన స్నేహం గురించి నీ మిత్రులకి చెప్పేశావు కాబట్టి నా స్నేహాన్ని ఇంకా వదిలేయి అని అంటాడు కట్టెలు కొట్టేవాడు నీతి ఇచ్చిన మాటను ఎప్పటికీ తప్పకూడదు నలుగురు మిత్రులు ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉన్నారు వారికి చదువు అంటే ఇష్టం లేదు ఒకసారి పరీక్ష రోజు ముందు ఫుల్గా పార్టీ చేసుకుని ఎంజాయ్ చేశారు పరీక్షను ఎగ్గొట్టేందుకు మాస్టర్కు అబద్ధం చెప్పాలని నిర్ణయించుకున్నారు దాంతో మరుసటి రోజు ఉదయం టీచర్ దగ్గరకు వెళ్ళి ఒక స్టోరీ చెప్పడం మొదలు పెడతారు ముందు రోజు రాత్రి పెళ్లికి వెళ్లామని అక్కడి నుండి ఇంటికి వస్తున్నప్పుడు దారిలో కార్ టైర్ పంచర్ అయిందని వారి దగ్గర ఎక్స్ట్రా టైర్ లేకపోవడం వల్ల కార్ను ఇంటిదాకా నెట్టుకుంటూ వచ్చామని ఇలా ఆ నలుగురు స్నేహితులు నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్తారు వారు టీచర్తో ఇలా అంటారు రాత్రంతా కార్ని నెట్టడం వల్ల అలిసిపోయి చదవలేకపోయాం సార్ అని ఈరోజు మేం పరీక్ష రాయలేమని టీచర్ను రిక్వెస్ట్ చేస్తారు టీచర్ వారి రిక్వెస్ట్కు సరేనన్నారు వారంతా ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళి ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యారు మరుసటి రోజు ఆ నలుగురు స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చారు టీచర్ వాళ్ళందరినీ ఒక్కో క్లాస్ రూమ్లో ఒక్కొక్కరిని కూర్చోమని చెప్తాడు వారికి క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు అందులో రెండే ప్రశ్నలు ఉన్నాయి మొదటి ప్రశ్న నీ పేరు ఏమిటి ఇక రెండవది కారులో ఏ టైర్ పంచర్ అయింది ఇక ఆ నలుగురు విద్యార్థులు అబద్ధం చెప్పారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం ఇచ్చారు దాంతో టీచర్కు వాళ్ళు అబద్ధం చెప్పారని తెలిసిపోయింది పిల్లలు ఈ కథ ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చు నిజం నిప్పు లాంటిది ఎంత తెలివిగా అబద్ధాలు చెప్పినా ఏదో ఒక సందర్భంలో నిజమనేది బయటపడుతుంది సహవాస దోషం ఒక పెద్ద చెట్టు మీద రెండు గూడు కట్టుకున్నాయి అవి వాటి పిల్లలతో ఆనందంగా నివసిస్తుంటాయి ప్రతిరోజు ఉదయం తల్లి చిలుక తండ్రి చిలుక పిల్లలకు ఆహారం తీసుకురావడానికి బయటకు వెళ్ళేవి సాయంత్రానికల్లా తిరిగి ఇంటికి చేరుకునేవి ఒకరోజు రెండు చిలుక పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక వేటగాడు ఆ రెండు రామచిలుకలను తీసుకుపోతాడు ఒక చిలుక ఎలాగోలా వేటగాడి నుండి తప్పించుకుని పారిపోతుంది అది ఒక ఇంటికి చేరుతుంది అక్కడ బ్రాహ్మణుడు చెప్పే మంచి మాటలు వింటూ పెరిగింది వేటగాడు తీసుకొచ్చిన చిలుకను పంజరంలోనే ఉంచాడు ఆ చిలుక పంజరంలోనే ఉంటూ వేటగాడి మాటలు వింటూ పెరిగింది ఆ మాటలనే ఆ చిలుక నేర్చుకుంది వేటగాడి కుటుంబానికి అసలు మంచి మాటలే తెలియవు ఒకరోజు అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వేటగాడింటి దగ్గర విశ్రాంతి తీసుకుంటాడు అప్పుడు పంజరంలో ఉన్న చిలుక అతన్ని చూసి వెదవా ఎక్కడి కిందకు వెంటనే ఇక్కడి నుంచి పో లేకపోతే నీ పీక కోస్తా అంటుంది వెంటనే భయపడి ఆ వ్యక్తి అక్కడి నుండి పారిపోతాడు అలా అక్కడి నుండి పారిపోయిన వ్యక్తి బ్రాహ్మణ్ ఇంటికి చేరతాడు అక్కడున్న చిలుక ఆ వ్యక్తిని చూసి రండి రండి లోపలికి రండి కాస్త ఏమైనా తింటారా ఏమైనా తాగుతారా అని అడుగుతుంది అది చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు అప్పుడు ఆ వ్యక్తి చిలుకతో అంటాడు నేనిప్పుడే నీలాంటి చిలకను చూశాను అది ఎంతో భయంకరంగా నాపై అరిచింది కానీ నువ్వు ఎంతో మర్యాదతో వ్యవహరిస్తున్నావు అంటాడు అవునా అయితే మీరు చూసింది నా తమ్ముణ్ణి అది ఒక వేటగాడి దగ్గర పెరుగుతుంది నేను బ్రాహ్మణుడి దగ్గర పెరుగుతున్నాను అది వాళ్ళ మాటలు నేర్చుకుంటుంటే నేను బ్రాహ్మణు మాటలు నేర్చుకుంటున్నానని చెబుతుంది మనం ఎటువంటి వారితో సహవాసం చేస్తున్నామో దానిని బట్టే మన ప్రవర్తన ఉంటుందని ఆ చిలక అంటుంది మంచివారితో సహవాసం చేస్తే మంచి అలవాట్లు అబ్బుతాయి ప్రయత్నమే మొదటి విజయం ఒకరోజు ఒక రైతు మార్కెట్ నుంచి తన ఎడ్లబండిలో ఇంటికి తిరిగి వెళ్తున్నాడు ఆ ఎడ్లబండిలో చాలా సామానుంది అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది ఎడ్లబండి చక్రాలు బురదలో చిక్కుకున్నాయి దీంతో బండి ముందుకి కదల్లేదు దాంతో ఆ రైతు నేనిప్పుడేం చేయాలి దేవుడా అంటూ ఏడవడం మొదలుపెట్టాడు నాకిప్పుడు ఎవరు సహాయం చేస్తారు ఓ దేవుడా నన్ను కాపాడు అని వేడుకుంటున్నాడు అప్పుడే ఒక అపరిచితుడు రైతు దగ్గరికి వచ్చాడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావని రైతుని అడిగాడు నువ్విలా ఏడిస్తే దేవుడు నిన్ను కాపాడడానికి రాడు అని అంటాడు దా ఎడ్లబండిని మనిద్దరం కలిసి తోద్దాం అని అంటాడు రైతు సరేనని బండిని తోస్తాడు కొద్దిసేపటికి బురద నుంచి ఎడ్లబండి బయటికి వస్తుంది రైతు ఎంతో సంతోషిస్తాడు ఆ అపరిచితుడికి కృతజ్ఞతలు చెప్తాడు నీ సలహాలను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను అని అంటాడు దేవుడు మనకు సహాయం చేస్తాడు కానీ ముందు మన ప్రయత్నం మనం చేయాలి కదా ఏకలవ్యుని గురుభక్తి ఏకలవ్యుడు ఒక యువకుడు అతను అడవిలో నివసిస్తుండేవాడు ప్రపంచంలోనే ఒక గొప్ప విలుకాడు కావాలన్నది అతని లక్ష్యం అందుకోసం అతను ద్రోణాచార్యుని గురుకులంలో విలు విద్యను అభ్యసించాలనుకుంటాడు దీని గురించి ద్రోణాచార్యుణ్ణి అడిగితే తాను తక్కువ కులానికి చెందినవాడు కావడంతో ద్రోణాచార్యుడు నిరాకరిస్తాడు ద్రోణుడు తిరస్కరించడంతో అతని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని సొంతంగా విలువిద్యను అభ్యసించడం ప్రారంభిస్తాడు కొద్ది రోజుల్లోనే విలువిద్యలో నైపుణ్యాన్ని సాధిస్తాడు ఏకలవ్యుడు అర్జునుడితో సమానంగా విలువిద్యలో నైపుణ్యాన్ని సాధించాడన్న విషయాన్ని తెలుసుకున్న ద్రోణాచార్యుడు భయపడతాడు ఒకరోజు ఏకలవ్యుణ్ణి పిలిచి తన కుడిచేయి భటను వేలును గురుదక్షిణగా ఇవ్వమని ద్రోణుడు అడుగుతాడు ఏకలవ్యుడు ఏమాత్రం ఆలోచించకుండా తన వేలును కోసి ఇస్తాడు దీంతో ఏకలవ్యుడు తన లక్ష్యాన్ని చేరలేకపోతాడు ఏకలవ్యుడు తన లక్ష్యాన్ని చేరలేకపోయినా ఏకలవ్యుడి యొక్క గురుభక్తి ఏకలవ్యుణ్ణి ఒక గొప్ప శిష్యుడిగా చరిత్రలో నిలిచిపోయేలా చేసింది స్నేహితుడి మోసం రామ్ ఒక పెద్ద వ్యాపారస్తుని కొడుకు అతని తండ్రి చనిపోయాక అతనికి ఆస్తిగా ఆభరణాలతో నిండిన ఒక పెట్టి లభిస్తుంది ఒకరోజు రామ్ పని మీద పట్టణానికి వెళ్లవలసి వస్తుంది అందుకోసం తన దగ్గర ఉన్న నగలపెట్టెను వడ్డీ వ్యాపారం చేసే తన స్నేహితుడు రవి దగ్గరకు తీసుకుని వెళ్తాడు ఇది మా నాన్న నాకు ఇచ్చిన ఆస్తి నేను పట్టణానికి వెళ్ళి కొన్ని రోజుల తర్వాత వస్తాను అప్పటివరకు దీన్ని నీ దగ్గర ఉంచునేస్తామా నువ్వేం దిగులు పడకో దీని నేను జాగ్రత్తగా ఉంచుతాను అంటాడు రవి రామ్ నిశ్చింతగా పట్టణానికి బయలుదేరతాడు తన స్నేహితుని దగ్గర తన ఆస్తి జాగ్రత్తగా ఉంటుందని భావిస్తాడు కొన్ని రోజుల తరువాత రామ్ తన ఊరికి తిరిగి వస్తాడు నేరుగా అతని స్నేహితుని దగ్గరికి వెళ్ళి తన పెట్టెను అడుగుతాడు రవి కొంచెం తటపటాయిస్తూ ఆ నువ్విచ్చిన యనపెట్టెను ఎలకలు తినేశాయి నేనేం చేయలేకపోయాను మిత్రమా అని అంటాడు రామ్కు తన స్నేహితుని యొక్క దురాశ మోసం అర్థమవుతుంది రవి తనను మోసం చేశాడని తెలుసుకొని ఏదో ఒక విధంగా తన పెట్టెను తను తిరిగి పొందాలని అనుకుంటాడు అలాగే రవికి తగిన బుద్ధి కూడా చెప్పాలనుకుంటాడు కొన్ని రోజుల తర్వాత రామ్ రవి దగ్గరికి వెళ్ళి రవి మీ అబ్బాయిని నాతో ఒకసారి పంపుతావా కొద్దిసేపు మా ఇంటికి కాపలా కావాలి అంటాడు ఈ రామ్తో నా కొడుకును పంపితే ఇల్లు కాపలా కాసినందుకు ఏదైనా డబ్బో బహుమతో నా కొడుకు ఇచ్చి పంపుతాడు అని అనుకుంటాడు వెంటనే సరేనని తన కొడుకుని రాంతో పంపుతాడు మర్నాడు ఉదయమే రామ్ రవి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యో మిత్రమా ఘోరం జరిగిపోయింది నీ కొడుకుని తీసుకొస్తుంటే ఒక కాకి ఎత్తుకుపోయింది అంటాడు అవాకైన రవి కాకి నా కొడుకుని ఎత్తుకుపోవడం ఏంటి అని అడుగుతాడు ఎలుకలు నా ఇనపెట్టెను తినేయగలిగినప్పుడు నీ కొడుకును కాకి ఎత్తుకుపోవడంలో వెంతేముంది అని అంటాడు రాము రవికి విషయం మొత్తం అర్థమవుతుంది వెంటనే రాముకు క్షమాపణ చెప్తాడు తను చేసిన తప్పుకు క్షమించమని వేడుకుంటాడు రాము యొక్క పెట్టెను ఇచ్చేస్తాడు తిరిగి ఇద్దరూ మంచి స్నేహితులవుతారు నీతి నమ్మిన వారిని మోసం చేయటం చాలా చెడ్డ అలవాటు వెర్రి గాడిద అనగనగా ఒక ఉప్పు వ్యాపారి గాడిద మీద ఉప్పు మూటను వేసుకొని ప్రతిరోజు బజారుకు వెళ్తుండేవాడు దారి మధ్యలో నదిపై ఉన్న బ్రిడ్జ్ను కూడా దాటాల్సి వచ్చేది ఒకరోజు గాడిద బ్రిడ్జ్ మీద కాలు జారి నదిలో పడిపోతుంది దానిమీద ఉన్న ఉప్పు మూటలు కూడా నదిలో పడిపోతాయి ఉప్పు మొత్తం నీటిలో కరిగిపోతుంది తరువాత పైకి లేచిన గాడిదకు ఎంతో తేలిగ్గా ఉంటుంది గాడిద ఎంతో సంతోషిస్తుంది ఇదే ట్రిక్కును ప్రతిరోజు చేయాలని అనుకుంటుంది మూడు రోజుల పాటు అలాగే బ్రిడ్జ్ మీద కాలు జారి నదిలో పడిపోతుంది అయితే ఈ విషయాన్ని గుర్తించిన వ్యాపారి గాడిద యొక్క ట్రిక్కును తెలుసుకుంటాడు గాడిదకు సరైన గుణపాఠం చెప్పాలనుకుంటాడు మరుసటి రోజు గాడిద వీపు మీద పత్తి మూటను పెడతాడు గాడిద ఈసారి కూడా తన పాత ఉపాయాన్నే పన్నుతుంది కాలు జారి నీటిలో పడిపోతుంది కానీ ఈసారి పాపం గాడిదకు ఎదురు దెబ్బ తగులుతుంది నీటిలో పడిన పత్తి మరింత బరువు పెరుగుతుంది దాంతో అంతకు ముందు కంటే ఎక్కువ బరువును మోయాల్సి వస్తుంది గాడిదకు మంచి గుణపాఠం చెప్తాడు వ్యాపారి అప్పటి నుండి గాడిద ఎలాంటి కుయుక్తులు పన్నకుండా బుద్ధిగా ఉంటుంది ఉప్పు వ్యాపారి ఎంతో సంతోషిస్తాడు పిల్లలు ఈ కథ నుండి మనం నేర్చుకునే నీతేంటో తెలుసా కష్టపడి పని చేయడంలోనే అసలైన ఆనందం ఉంటుంది దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోకూడదు గోల్డీలాక్స్ మరియు మూడు ఎలుగుబంట్లు అనగనగా ఒక ఊరిలో ఒక అమ్మాయి నివసించేది ఆమె పేరు గోల్డీలాక్స్ ఒకరోజు గోల్డీ లాక్స్ ఇంట్లో చెప్పకుండా అడవిలోకి వాకింగ్కి వెళ్తుంది అలా నడుస్తున్నప్పుడు ఆమె ఇంటికి వెళ్లే దారి మర్చిపోతుంది మార్గంలో ఆమెకు ఒక ఇల్లు కనిపిస్తుంది అది ఎలుగుబంట్ల ఇల్లు ఆ ఇంటి వెళ్ళిన వెళ్లిన లాక్కు టేబుల్ మీద మూడు బౌల్స్లో సూప్ కనిపిస్తుంది వెంటనే మొదటి బౌల్లోని సూప్ను తాగుతుంది అది చాలా వేడిగా ఉంటుంది దాంతో రెండో బౌల్లోని సూప్ను తాగుతుంది అది చల్లగా ఉంటుంది తరువాత మూడో బౌల్లో సూపును తాగుతుంది అది బాగుంటుంది దాంతో మొత్తం తాగేస్తుంది సూపును తాగిన పాప అలిసిపోతుంది దాంతో కాసేపు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటుంది మొదటి చైర్ దగ్గరికి వెళుతుంది అది బాగా పెద్దగా ఉంటుంది రెండవ చైర్ దగ్గరికి వెళుతుంది అది కూడా పెద్దగా ఉంటుంది మూడవ చైర్ అనుకూలంగా ఉండడంతో దానిమీద కూర్చుంటుంది అయితే వెంటనే అది మొక్కలుగా విరిగిపోతుంది పాపం గోల్డీలాక్స్ చాలా అలసిపోతుంది దాంతో పడుకోవాలని అనుకుంటుంది గదిలో మొదటి మంచం మీదకు వెళుతుంది అది చాలా గట్టిగా ఉంటుంది రెండవ మంచం మీదకు వెళుతుంది అది చాలా మెత్తగా ఉంటుంది మూడవది సమానంగా ఉంటుంది దాని మీద గోల్డీ లాక్స్ పడుకుంటుంది అప్పుడే ఆ బేర్స్ ఇంటికి వచ్చేస్తాయి ఇంట్లోకి అడుగు పెట్టగానే కిచెన్ టేబుల్ మీద ఎవరో తమ సూపును తాగారని అనుకుంటాయి వెంటనే ఎవరుదంతా చేస్తున్నారు మమ్మీ బేర్ డాడీ బేర్ అరుస్తాయి పాపం బేబీ బేర్ నా సూపంతా తాగేశారు అని ఏడుస్తుంది అంతలో ఆ మూడు బేర్లు తమ కుర్చీల్లో ఎవరో కూర్చున్నారని గుర్తిస్తాయి ఎవరు మా కుర్చీల మీద కూర్చున్నారని మమ్మీ బేర్ డాడీ బేర్ అరుస్తాయి తన కుర్చీ ఇరిగిపోవడంతో బేబీ బేర్ ఏడుస్తుంది నా కుర్చీ ఇరిగిపోయింది అంటూ బేబీ బేర్ ఏడుస్తుంది వెంటనే ఆ మూడు బేర్స్ బెడ్రూమ్ వైపు పరిగెడతాయి ఎవరో తమ బెడ్స్ పైన పడుకోవడాన్ని గుర్తిస్తాయి ఎవరు మా బెడ్స్ మీద పడుకోవడానికి ప్రయత్నించారు అంటూ మమ్మీ బేర్ డాడీ బేర్ అరుస్తాయి అప్పుడు బేబీ బేర్ ఏడుస్తుంది నా మంచం మీద ఎవరో పడుకున్నారు ఇంకా అక్కడే ఉన్నారు అప్పుడు ఆ బెడ్ మీద పడుకున్న గోల్డీలాక్స్ అరుపులు విని భయపడిపోతుంది వెంటనే అక్కడి నుంచి కిటికీలోంచి దూకి గోల్డీలాక్స్ పారిపోతుంది అడవిలో పరిగెడుతుంది అప్పుడు ఆమె తన తల్లి దగ్గరికి వెళ్తుంది అమ్మకు ప్రామిస్ చేస్తుంది నేనెప్పుడు ఒంటరిగా అడవిలోకి వెళ్ళను అని ఇంట్లో పెద్దవాళ్ళ అనుమతి లేకుండా ఒంటరిగా బయటికి వెళ్ళడం ప్రమాదకరం ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి ఓకే బాయ్ మళ్ళీ కలుద్దాం